లోగో దాని రాస్తున్న బ్యాగ్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దళిత వాడల అభివృద్ధి పనులు వేగవంతంగా ప్రారంభించాలని ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దళిత వాడల అభివృద్ధి పనులు ఆగిపోయి నిధులు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని నెత్తి నోరు బాదుకొని అనేక నెల్లుగా అడుగుతూ ఉన్నా. అంతేకాదు 14 ఆర్థిక సంఘం కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీల్లో విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేదానికి టెండర్లు పిలవటంలో ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పని, కొన్ని టెండర్లు పిలిచినా మరికొన్ని టెండర్లు పిలవకుండా పిలవని 6 టెండర్లు కూడా 6 అభివృద్ధి పనులు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంటే కార్పొరేషన్ ఎందుకు మినమేషాలు లెక్కిస్తుందని ప్రశ్నిస్తూ, ఏదైతే ఎండాకాలం మంచినీటి ఎద్దడి నివారణ కోసం ఆ యొక్క పనులు వేగవంతంగా ప్రారంభించాలని, అదేవిధంగా శివారు కాలనీలు విలీన గ్రామాలు అత్యంత వెనుకబడి ఉన్నాయి, నగర కార్పొరేషన్ పరంగా మీరు ఇచ్చే నిధులు అరాకొరా నిధులు సరిపోవటం లేదు, విలీన గ్రామాల శివారు కాలనీల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వండి, ఈ ప్రాంతాల్లో కనీసపాటి వసతుల కోసం ఏదైతే నడిచేదానికి రోడ్లు, తాగేదానికి నీళ్లు, మంచి నీళ్లు, కరెంటు సౌకర్యం, శివారు కాలనీల్లో సాయంత్రం 6 గంటలు అయితే చిమ్మ చీకటితో మహిళలు బయటికి రావాలంటే ఈ యొక్క చైన్ స్నాచర్ల బారి నుంచి, దొంగల బారి నుంచి భయపడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలు మొత్తం కూడా అనేక సార్లు తెలియజేసి విసిగి వేసారి శనివారం రోజు వచ్చి, అయ్యా నగర కమిషనర్ గారు దళిత వార్డల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేదానికి మీకున్నటువంటి ఇబ్బందులు ఏమిటి, ఎందుకు ప్రారంభించారంటే సోమవారం ఉదయం కల్లా ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో కూడా ఇదే మాటలు చెప్పారు. సోమవారం మీరు చెప్పిన మాట ప్రకారం ప్రారంభిస్తే ప్రజల పక్షాన పూలమాల వేసి అభినందిస్తా, అలా ప్రారంభించకుండా ఉంటే నిరవధిక నిరసన కమిషనర్ ఛాంబర్లోనే నా యొక్క స్నానం, కమిషనర్ ఛాంబర్లోనే నా యొక్క భోజనం, కమిషనర్ ఛాంబర్లోనే నా యొక్క నిద్ర అని తేల్చి చెప్పడం జరిగింది. ఇది గాంధీగిరి నిరసన. ఉద్యోగస్తుల పనులకి ఎక్కడా కూడా ఆటంకాలు కల్పించే ప్రశ్నే లేదు, రోడ్లో బస్సులు ఆపే ప్రశ్నే లేదు, బంద్లు చేసే ప్రశ్నే లేదు. బంద్లు లేకుండా రోడ్లలో బస్సులు ఆపకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఉద్యోగస్తుల పనులకి అడ్డం రాకుండా గాంధీగిరి నిరసన. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల వేగవంతంగా ప్రారంభించాలని, విలీన గ్రామాల్లో శివారు కాలనీలో ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని, 1000 కోట్ల అప్పుతో నెల్లూరు నగరంలో మీరు చేసే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పనుల్లో చాలా గ్రామాలు కవర్ కావటం లేదు, ప్రత్యామ్నాయంగా నిధులు ఇవ్వాలని న్యాయమైనటువంటి కోరికలతో ఈ సందర్భంగా జిల్లా మంత్రి గారిని నేను అడిగేది ఒకటే, మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జీవో నెంబర్ 94 టెండర్లు వేసిన 90 రోజుల్లో పనులు ప్రారంభం కావాలని, మరి మున్సిపల్ శాఖ మంత్రి గారి సొంత కార్పొరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారి జీవో నెంబర్ 94 టెండర్లు వేసిన 90 రోజుల్లో పనులు ప్రారంభించకుండా 200 రోజులైంది. 13వ తారీఖు 10వ నెల 2016లో దళిత వాడల అభివృద్ధి పనులు టెండర్లు అయితే 200 రోజులైంది, ఈరోజు పనులు ప్రారంభం కాల. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి జీవో నెంబర్ 94 మున్సిపల్ శాఖ మంత్రి గారి సొంత కార్పొరేషన్లో అమలు కాకుంటే అది ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవమో ముఖ్యమంత్రి గారి ఆలోచన సాగించాలా. ఇప్పటికైనా మీనమేషాలు లెక్కించకుండా పనులు వెంటనే ప్రారంభించాలా, పిలవాల్సిన పనులకు టెండర్ల వెంటనే పిలవాలా, విలీన గ్రామాలకి శివారు కాలనీలకి అభివృద్ధి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలా? ఈ సంగతి తేలిందాక స్థానిక ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కార్పొరేషన్ నుంచి కదిలే ప్రశ్నే లేదు, అవసరమైతే ప్రజా ఉద్యమాల్లో
మరింత ఒత్తిడి పెంచేందుకు మరో నిర్ణయానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. ఇక్కడ కూర్చోవటం కూడా తప్పు అని అరెస్టు చేస్తే ఇదే నిరసన పోలీస్ స్టేషన్లో కొనసాగిస్తా. అక్కడ కూడా కేసులు బనాయించి కోర్టులకు పెట్టి జైలుకు పంపిస్తే బెయిల్ తెచ్చుకోను. జైళ్లలో కూడా రూరల్ నియోజకవర్గంలో ఉండే అభివృద్ధి పనుల ప్రారంభించిన దాకా బెయిల్ తెచ్చుకోకుండా జైల్లోనే కూర్చుంటా. రూరల్ నియోజకవర్గంలో దళిత వాడల అభివృద్ధి పనులు, కాలనీల అభివృద్ధి పనులు, మంచినీటి సమస్య, ఏదైతే శ్మశానాల అభివృద్ధి పనులు, ఈ అభివృద్ధి పనులు ప్రారంభించిన దాకా ఈ నిరసన దీక్ష ఆపే ప్రశ్నే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుతున్న ఈ దుర్మార్గాల్ని ఈ యొక్క జిల్లా మంత్రి సొంత కార్పొరేషన్లో ఉన్న వ్యవహారాల్ని చూడాలని మేము ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అనేక సార్లు కార్పొరేషన్కి తిరిగి 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 విసిగి వేశారి. గత్యంతరం పరిస్థితుల్లోనే ఈ గాంధీగిరి నిరసన కూర్చోవలసి వచ్చింది. రూరల్ ప్రజలు రెండు చేతులు జోడించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్న రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల సాధన కోసం, వేగవంతంగా పనుల కోసం, శివారు కాలనీల విలీన గ్రామాల కోసం మీ శాసనసభ్యుడిగా, మీ ఇంటి బిడ్డగా సాగిస్తున్న ఈ గాంధీగిరి నిరసనకి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.